ఎక్కడా కూడా లేవు. సో మన వాళ్ళందరూ కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తారు. ఎంత దూరమైనా టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి దర్శించుకొని ధన్యులవుతారు. సో ఒక టూరిజం తరఫు నుంచి ఈ పవిత్రమైన టెంపుల్స్ పవర్ఫుల్ టెంపుల్స్ని అన్నిటినీ కూడా ఐడెంటిఫై చేసి సర్క్యూట్స్గా క్రియేట్ చేసి ప్రజలకి ఈజీగా అన్ని టెంపుల్స్కి వెళ్ళే విధంగా సో ఎండోమెంట్ మినిస్టర్ గారితో డిస్కస్ చేసి 16 ఐడెంటిఫై చేసి ఎవరైతే ఆధ్యాత్మికంగా ఉంటారో అలాగే భగవంతుణ్ణి ఆరాధిస్తారో అలాంటి గ్రూప్స్లోకి ఈ 16 సర్క్యూట్స్ని పంపించి ఏవి ప్రయారిటీ వైజ్గా మనం తీసుకోవాలి అని చెప్పి ఒక ఓటింగ్ లాగా పెట్టాము. సో మొదటిగా ఆ 16లో 5 ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో పంచారామ యాత్ర ఫ్రమ్ విజయవాడ, అష్టలక్ష్మి అష్టశక్తి యాత్ర ఫ్రమ్ విజయవాడ, కృష్ణదేవరాయ యాత్ర ఫ్రమ్ తిరుపతి, అలాగే త్రిలింగ యాత్ర ఫ్రమ్ విజయవాడ, గోల్డెన్ ట్రయాంగిల్ యాత్ర ఫ్రమ్ తిరుపతి. సో ఈ 5 ఇమీడియట్గా కూడా ప్రారంభించబోతున్నాం. సో ఖచ్చితంగా భక్తులంతా కూడా సంతోషిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే భక్తులకి టెంపుల్ ఇన్ఫర్మేషన్ని కూడా ప్రతి టెంపుల్లో కూడా ఇచ్చే విధంగా సో ఇన్ఫర్మేషన్ సెంటర్స్ అలాగే టూరిజం ఆ చుట్టుపక్కల ఉన్న దాని గురించి కూడా అదే టెంపుల్లో 500 to 1000 స్క్వేర్ ఫీట్ కనుక మన ఎండోమెంట్ నుంచి ఇస్తే ఆ ఇన్ఫర్మేషన్ సెంటర్స్ని కూడా క్రియేట్ చేయడానికి డిస్కషన్ జరిగింది. సో భవిష్యత్తులో ఏ టెంపుల్కి వెళ్ళినా ఆ చుట్టుపక్కల కానీ ఆ టెంపుల్ కానీ అక్కడ ఉన్న ముఖ్యమైనవన్నీ తెలుసుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా చూసే విధంగా మరి ప్రయత్నాలు చేస్తున్నాం. మీ అందరి ఆశీస్సులు కావాలి. థ్యాంక్ యూ సో మచ్.